ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 44వ జన్మదినం మరి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింపులో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మనోసంకల్పం ఇచ్చి మనోధైర్యం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు అనంతరం జిల్లా వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున మరి దాదాపు 1000 మందితో మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందు తీసుకుపోయినట్టు సమర్థవంతమైనటువంటి నాయకుడు, రాష్ట్రం పట్ల ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు. ప్రత్యేకించి పేదలు, కార్మికులు, రైతాంగం వీళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైన అంకితభావం ఉన్నటువంటి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏ విధంగా చూస్తూ ఉన్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, ఏమైనా సందేశం ఇస్తూ ఉన్నారు? జననేత జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు, ఈవెన్ రెండు రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని నిజంగా కూడా అతనికి భగవంతుడు అన్ని ఇప్పటికే శక్తిని కూడా ఇచ్చాడు, ఇంకా కూడా శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలంటే అతను ఎవడే నాయకుడు అని చెప్పి ఈరోజంతా కూడా చూస్తున్నాం. జగన్ బర్త్డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానిపై చెప్పండి ఒకసారి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అని చెప్పి ప్రజలు ఈరోజు ఆయన్ని స్వాగతిస్తున్నారు. మరి ఈ జన్మదిన సందర్భంగా నగరంలో కూడా వాడవాడలో ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేరుతాయి, మాకు మేలు జరుగుతుందని ప్రతి ప్రజలు భావిస్తున్నారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పటికే ఆయన ప్రజా ఏ విధంగా ప్రజల పట్ల మొగ్గు చూపాడు మనకందరికీ తెలుసు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా దేవదేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయం.